ఓం మహాగణాధిపతయ్యే నమ గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ నేను మీ నానాజీ పట్నాయక్ మనం ఈరోజు వాస్తులో ప్రధానంగా ఏంటంటే చాలామందికి వాస్తు అనగానే ఏదో నాలుగు గోడలు కట్టేసుకున్నాము దగ్గర డోర్ పెట్టేసుకున్నాము ఒక బాత్రూమ్ కట్టుకున్నాము ఒక కిచెన్ కట్టుకున్నాము ఒక బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ పెట్టేసుకున్నాము ఇంతే అనుకుంటారు కానీ మనకి ఒరిజినల్గా విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి గ్రంథంలో విశ్వకర్మ అంటే వాస్తుని ఎవరైతే మూలమో వాస్తుకి అతను చెప్పినటువంటి సూత్రం అసలు ఏమిటి దానికి ఏమిటి ప్రామాణికత ఎందుకంటే మనం ఈరోజు ఈశాన్య భాగం నుంచి మొదలు పెడదాం ఎందుకు ఈశాన్య నుంచి అంటే సహజంగా వాస్తులో ఈశాన్య భాగాన్ని శిరస్సు భాగము అంటారు వాస్తు పురుషుడు యొక్క శిరస్సు భాగం రైట్ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనము ఈ ఈశాన్య భాగం విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ఈశాన్యంలో ఏమేమి పెట్టాలి ఏమేమి పెట్టకూడదు అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది ఏంటంటే సర్వసాధారణంగా చాలామంది కన్ఫ్యూజన్స్ ఉన్నాయి తూర్పు పడమరా తెలుసు అండి మాకు ఉత్తర దక్షిణాలు తెలియవు ఈశాన్యము ఆగ్నేయము వాయువుని నైరుతి కూడా తెలియవు అంటూ ఉంటారు ఫస్ట్ నేను మీకు ఆ బేసిక్ విషయాన్ని చెప్పి తర్వాత నేను ముందుకు వెళ్దాం కన్నా చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్లానింగ్ చేసానండి మీకు ఈ ప్లానింగ్లో సహజంగా ఇది ఒక ఈస్ట్ ఫేసింగ్ డోర్ ఉన్నటువంటి ఇల్లు ఇది సో ఈశాన్య భాగం నుంచి ఒక డోర్ పెట్టేసుకున్నారు లోపలికి వచ్చాము ఇదంతా హాలు ఇటు అంటే ఇది అయితే ఇది ఆగ్నేయం అవుతుంది ఇక్కడ ఒక కిచెన్ కట్టుకున్నారు ఇక్కడ ఒక చిన్న బాల్కనీ అండ్ దిస్ ఇస్ ద బాత్రూమ్ అండ్ దిస్ ఇస్ ద మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ ఒక టాయిలెట్ ఉంది ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది సో టూ బెడ్రూమ్ హౌస్ మనం తర్వాత తర్వాత వీడియోలో ఫోర్ బెడ్రూమ్ ఫైవ్ బెడ్రూమ్స్ కూడా వేద్దాం బట్ నేను మీకు ఇప్పుడైతే ప్రజెంట్ చెప్తున్నా సర్వసాధారణంగా ఇలా తూర్పు భాగం అంటే సూర్యుడు ఎటు నుంచి అయితే ఉదయిస్తాడో మనం ఇంట్లో నిలబడ్డాం ఇక్కడ ఇటు నిలబడి ఇటువైపు చూస్తున్నప్పుడు సూర్యుడు ఉదయిస్తున్నాడు అంటే సూర్యుడు ఉదయించే వైపు తూర్పు ఇక్కడ నిలబడినటువంటి వ్యక్తి తన ఎడమ చేయి భాగం ఏదైతుందో ఇది ఉత్తరం అవుతుంది చేయి భాగం దక్షిణం అవుతుంది వెనక భాగం అవుతుంది ఇప్పుడు ఇక్కడ తూర్పుకి ఉత్తరానికి అర్థం చేసుకోండి తూర్పుకి ఉత్తరానికి మధ్యలో ఉన్న దాన్నే నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యము అంటారు రైట్ ఈ నార్త్ ఈస్ట్ విషయంలో నాకు చాలామంది చెప్పినటువంటి ఇదేంటంటే సార్ మీరేమో ఈశాన్యంలో పూజగది పెట్టుకోమంటున్నారు కొంతమంది ఏమో పెట్టుకోవద్దు అంటున్నారు దీనికి ప్రామాణికత ఏమిటి మీరేమో పెట్టుకోండి పెట్టుకోండి అంటున్నారు ఇంకొంతమంది వీడియోల్లో పెట్టుకోవద్దు అంటున్నారు అసలు ఏమిటి సార్ దీనికి ప్రామాణికత అంటే మనం డిసైడ్ చేసే అంత నాలెడ్జ్ మనకు లేదు మనము మహర్షులు చెప్పినటువంటిది ఏదైతే ఉందో వాళ్ళు చెప్పినటువంటిదే మనం యాజ్టీజ్గా తీసుకోవాలి కానీ నా ఇష్టం వచ్చినట్టుగా నేను చెప్తే కుదరదు అనే విషయం మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి ఎందుకు అంటే ఇక్కడ నేను మీకు ముందుగా మనం ఈశాన్య భాగం నుంచి తెలుసుకోవాలనుకున్నాం కదా మీకు ఒక గీత గీస్తాను ఈ మొత్తం ప్లానింగ్ని ఒక సెంటర్ పాయింట్ తీసుకొని ఈ సెంటర్ పాయింట్ నుంచి ఇలా ఒక గీత గీస్తాం ఇది మీకు ఎందుకు గీసానంటే అందరూ ఏంటంటే ఈశాన్యం అంటే ఇది ఒకటే అనుకుంటారు బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఈ మధ్య పాయింట్ నుంచి ఇలాగా ఇదంతా ఈశాన్యమే ఇదంతా ఈశాన్యమే గుర్తుపెట్టుకోండి ఓకే ఇప్పుడు చాలామంది ఏంటంటే ఈశాన్యంలో బరువు అయిపోతుందండి ఈశాన్యంలో పూజ గది పెట్టకూడదు ఇట్లాంటివన్నీ అంటూ ఉంటారు ఈశాన్యం మూతబడిపోతుంది అది ఇది అని నేనేమంటానంటే ఈశాన్యంలో మనకి ప్రామాణికమైనటువంటి శ్లోకం ఉంది ఏమిటది ఈశాన్యే దేవతా గృహ మీరు విశ్వకర్మ ప్రకాశిక గ్రంథం గ్రంథంగానే తీసుకున్నట్లయితే అందులో ఉంటుంది క్లియర్గా సంస్కృత గ్రంథంలో చాలా క్లియర్గా ఈశాన్యంలో ఈశాన్య దేవతాగృహం చెప్పినప్పుడు మనం అక్కడ పూజ గది పెట్టుకోకుండా ఇంకో దగ్గర ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే ఎక్కడ పెట్టుకుంటున్నాం సర్వసాధారణంగా ఇక్కడ కిచెన్ ఉంటే ఈ కిచెన్ లోపల చిన్నగా అరేంజ్ చేసుకుంటారు కొంతమంది లేకపోతే బయట పెట్టుకుంటారు ఇదేమైనా దోషం ఇస్తుందా అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఇది పెద్ద దోషమేం ఇవ్వదు కానీ ఇక్కడ పెట్టుకుంటే మీకు దాని యొక్క ఫలితం బాగా వస్తుంది ఎందుకంటే ఎందుకు ఫలితం రావాలి ఏమిటి అంటే దీనికి మీరు తెలుసుకోవాలంటే ముందుగా మీరు అర్థం చేసుకోవాల్సినటువంటిది వాస్తు అంటే కేవలం ఏదో నాలుగు గోడలు కట్టేసుకుంటున్నాం నాలుగు దిక్కులు నాలుగు గోడలు పెట్టి కట్టేసుకుంటున్నాము అనే కాన్సెప్ట్ నుంచి వాస్తు అంటే కేవలం నాలుగు దిక్కులు కాదు ఎనిమిది దిక్కులు కాదు పదహారు దిక్కులు ఉంటాయి వాస్తుకి ఆ పదహారు దిక్కులు తూర్పు పడమర ఉత్తర దక్షిణంతో పాటు ఈశాన్యము ఆగ్నేయము నైరుతి వాయువ్యంతో పాటు ఈ రెండు అంటే తూర్పుకి ఉత్తరానికి ఉత్తర ఈశాన్యము తూర్పుకి ఆగ్నేయానికి తూర్పు ఆగ్నేయము ఆగ్నేయానికి దక్షిణానికి దక్షిణాగ్నేయము దక్షిణానికి నైరుతికి దక్షిణ నైరుతి పడమరకి నైరుతికి పడమర నైరుతి వాయువ్యానికి పడమరకి పడమర ఉత్తరానికి వాయువ్యానికి ఉత్తర వాహ్యము ఈశాన్యానికి ఉత్తరానికి ఉత్తర ఈశాన్యము టీన్ డైరెక్షన్స్లో ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాల్సినటువంటిది ఈ ఒక్క జోన్ని తీసుకున్నాం మనం ఇప్పుడు ఈశాన్యంలో ఇక్కడ నలుగురు ఐదుగురు మంది ఉంటారు ఇక్కడ బ్రహ్మస్తో సహా అంటే ఆ జోన్ని రూల్ చేసేవాళ్ళు ఇందులో పర్టికులర్గా దితి అండ్ సిఖి అని రెండు ఉంటాయండి దితి సిఖి వీళ్ళ పని ఏంటంటే మన ఆలోచనలకి దేవత అనుగ్రహానికి సంబంధం ఏర్పరచడం వీళ్ళ పని మన ఆలోచనలకి దేవత సంబంధించిన అనుగ్రహానికి ఈ పర్టికులర్గా ఈ దేవతల పనిదనమాట ఎందుకంటే ఏర్పరచాలి అంటే చూడండి మనం ఇప్పుడు ఏదైనా ఒక లైఫ్లో ఒక సక్సెస్ రావాలి సక్సెస్ అనేటువంటిది రావాలంటే మనం తీసుకునేటువంటి స్టెప్ పర్ఫెక్ట్గా కరెక్ట్ స్టెప్ అయ్యి ఉండాలి నిర్ణయం తప్పు నిర్ణయం తీసుకున్నానండి ఆ రోజు అయ్యో నేను ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సింది తొందరపడి ఆ నిర్ణయం తీసుకున్నాను అని అంటూ ఉంటారు చూడండి ఒక్కోసారి ఎందుకు తీసుకున్నాము అయ్యో అని చెప్పి మనం బాధపడుతూ ఉంటాం తర్వాత ఈ నిర్ణయం తీసుకోకపోతే నాకు ఇంత నష్టం వచ్చేది కాదు ఇంత ఆ నిర్ణయం తీసుకోవడం ద్వారా ఇంత లాభం వచ్చింది ఇట్లాంటివన్నీ మనం వింటూ ఉంటాం ఈ దేవతలు ఏవైతే ఉన్నాయో మన ఆలోచనలకి దేవత ఆలోచనకి లింక్ పెట్టేది దేవత అనుగ్రహం మన ఆలోచనలో కనెక్ట్ చేసేవి ఈ రెండు దేవతలు దితేసికి అందుకని మనము పూజ గదిలో ఉన్నంత ప్రశాంతంగా ఎక్కడ ఉండము టెంపుల్కి వెళ్తే ప్రశాంతంగా కంప్లీట్గా కాన్సన్ట్రేషన్తో ఉంటాము పూజ గదిలో కూడా కంప్లీట్ కాన్సన్ట్రేషన్తో ఉంటూ ఉంటాం ఉండాలి కూడా ఎప్పుడైతే ప్రతి మనిషి ఇక్కడ గనక దేవత పూజ గది కట్టుకున్నాము అయితే ఈ కట్టుకునే విధానంలో కూడా ఎత్తు ఉండకూడదు ఇక్కడ తూర్పు ఈశాన్య భాగంలో ఎత్తులు ఉండకూడదు ఎత్తు ఉండకుండా ఓన్లీ చెక్కదాంతోనే గోడకు పెట్టి కట్టుకోవాలి లేదండి మాకు ఇక్కడే డోర్ వచ్చింది అపార్ట్మెంట్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయింది మీరేమో ఇక్కడ పెట్టమంటున్నారు ఇక్కడ మా డోర్ వచ్చింది నేను అలా పెట్టాలి అని చెప్పి చాలామంది సంశయిస్తూ ఉంటారు నేనేమంటాను అంటే ఏం కంగారు పడకండి ఈ పూజకి ఇలాగే వాడుకోండి కాకపోతే మీ ఇష్టదైవం ఎవరైతే ఉంటారో ఆ ఇష్టదైవం యొక్క ఫోటోని ఇక్కడ పెట్టండి ఈ వాళ్ళకి కానీ లేకపోతే కొంచెం ఇక్కడ గ్యాప్ వస్తే ఈ వాళ్ళకి కానీ పెట్టండి పెడితే ఏమవుతుందంటే అక్కడ ఒక చిన్న వాళ్ళకి ఒక చిన్న చిన్న చెక్కదాంతో పెట్టి మీరేం చేస్తారంటే అక్కడ దండం పెట్టుకోండి అక్కడ ఉదత్తులు వెలిగించండి పూజా గదిగా దీన్ని ఉంచుకోండి మీరేమి కోలగొట్టాల్సిన పని లేదు దీన్ని వెరగొట్టాల్సిన పని లేదు మీరు కంగారు పడాల్సిన పని లేదు వాస్తవం అంటే ఎంతసేపు అందరికీ ఉన్న అపోహ ఏంటంటే దీన్ని బగలొట్టేయాలి దాన్ని బగలగొట్టేయాలి ప్రతిసారి ఇల్లు మొత్తం బగలగొట్టాల్సింది ఉండదు ఎప్పుడైనా ఒకసారి కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని లెట్రిన్స్ బాత్రూమ్స్ ఉండనప్పుడు ఇలాంటి ప్లేస్లో ఒక్కోసారి కొంతమంది తెలియక లెట్రిన్స్ కట్టుకుంటారు ఇక్కడ అప్పుడు మొత్తం తీసేయాల్సి వస్తుంది సో నేనేమంటానంటే ఇక్కడ ఒక చిన్న ఫోటో పెట్టండి అప్పుడు ఇక్కడున్న ఫోటో ఎనర్జీ ఏదైతే ఉందో ప్రతి బొమ్మకు కావచ్చు వస్తువు కావచ్చు ఒక ఎనర్జీ ఉంటుంది ఆ ఎనర్జీ ద్వారా మీ ఆలోచన విధానం ఏదైతుందో మీ అంత మీ మొత్తం జీవితం సక్సెస్కి కారణమైనటువంటి ఆలోచన ఏదైతుందో పర్ఫెక్ట్గా వెళ్తుంది మీరు సక్సెస్ అవుతారు బికాస్ ఆఫ్ ఈ ఈశాన్యంలో ఈ దితీసికి దేవతా స్వరూపాల వల్ల అయితే ఇది గృహం వరకు ఆఫీస్ వరకు చూసుకుంటే ఇక్కడ అడ్వైజ్ ఇచ్చే వాళ్ళ యొక్క ఇది ఇక్కడ ఈ ఈ యొక్క జోన్స్లో రావాల్సి వస్తూ ఉంటుంది అనేటువంటిది ఇంకా చాలా ఉంటాయి ఆఫీస్ వరకు చూసుకున్నట్లయితే బట్ ఇంట్లో వరకు మాత్రం ఇది తీసుకోవాలి ఈ పాయింట్ని పర్టికులర్గా మీరు గుర్తుపెట్టుకోండి శ్రీమాత్రయినమ